టమోటా కిలో 25 రూపాయల నుంచి 2 రూపాయలకు పడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ఎలాంటి అమ్మకాలు లేక నడి రోడ్డుపై కుప్పలుగా పడేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నష్టాలను తగ్గించే ప్రయత్నాలను సీరియస్ గా జరుగుతున్నాయి. అన్ని సక్సెస్ అయితే టమోటా రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు సైంటిస్టులు. టమోటాకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మంచి రోజులు రానున్నాయి. నష్టాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్కెట్ యార్డుల ముందు టమోటాలను వృధాగా పడేసే రోజులు ఇకపై కనపడవంటున్నారు సైంటిస్టులు. డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టమాటా నిల్వలపై ప్రయోగాలు చేసింది. ఇవి అందుబాటులోకి వస్తే టమోటా రైతుల కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ తో సైంటిస్టుల టీం ఈ ప్రయోగాలు చేసింది. టమోటాలను స్టోరేజ్ చేసేందుకు వీలైన రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఈ మెషిన్ తో టమోటా సాంబార్, రసం, పేస్ట్, చట్నీ, మిక్స్డ్ కర్రీ, సాస్ ఇలా రకరకాల నిల్వ పదార్థాలను తయారు చేయొచ్చంటున్నారు. చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని రూపొందించారు సైంటిస్టులు. ఇప్పటికే చేస్తున్న ప్రయోగాలకు గాను డిఎఫ్ఆర్ఎల్ కు టెక్నాలజీ స్పిన్ ఆఫ్ అవార్డును అందించారు ప్రధాని మోడీ. తాజా పరిశోధనలతో రైతులకు మరింత మేలంటున్నారు శాస్త్రవేత్తలు. తమ ప్రయోగాన్ని చిక్బళ్ళాపూర్, చింతమణి, సిద్దలఘట్ట, చుట్టూరులో ప్రదర్శించారు. టమోటానే కాకుండా పనసకాయ పండుతో కూడా రకరకాల నిల్వ పదార్థాలు చేయగల యంత్రాన్ని తీసుకొచ్చింది డిఎఫ్ఆర్ఎల్. అటు రైతులకు ఇటు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా తయారైన ఈ టెక్నాలజీని త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు సైంటిస్టులు.